శ్రీ గర్భ్యో నమః. ఇప్పటి వరకు మనం ఈ భాగవతంలో మొట్టమొదటి స్కందాన్ని పూర్తి చేశాం. మొట్టమొదటి స్కందంలో జరిగింది ఏమిటి అంటే, పరీక్షన్ మహారాజు వేటకి వెళ్ళాడు, సమీక మహర్షిని అవమానించాడు, ఆయన మెళ్ళో చచ్చిపోయిన పామును వేశాడు. అది చూసి కోపగించినటువంటి ఆ సమీకుని యొక్క కుమారుడు శృంగి నేటికి వారం రోజుల లోపల, సరిగ్గా 7వ రోజున నా చేత ప్రేరేపించబడినటువంటి ఆ తక్షకుడి యొక్క కాటుకు బలి నువ్వు కాస్త మరణిస్తావు అని శాపం పెట్టాడు ఈ మహారాజుకి. ఈ విషయం తెలిసి సమీకుడు చాలా బాధపడ్డాడు. వెంటనే తన శిష్యుడిని కన్ను పిలిచి, నైనాను వెళ్ళి ఈ విషయాన్ని మహారాజుకి చెప్పి రానున్నాడు. తన కుమారుడు శాపం పెట్టినటువంటి విషయాన్ని మహారాజుకి చెప్పి రానున్నాడు. సరేను అన్నాడు. ఆ శిష్యుడు వెళ్ళి మహారాజుకి శాప వృత్తాంతం అంతా తెలియజేశాడు. మహారాజా ఏం బాధపడలా, నేను చేసినటువంటి పనికి మంచి చర్చే పడింది నాకు, ఇది పడవలసిందే, అయితే ఈ 7 రోజుల్లోనూ నేనేం చేయాలి అని ఆలోచించాడు. ఇది ఒక ఉత్తముడైనటువంటి మానవుడు చేయవలసినటువంటి పని. మరణము అనేది ఎవరికైనా మామూలే. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా మరణించక తప్పదు. కాబట్టి మరణిస్తాము అనే విషయం ఆయనకు కూడా తెలుసు, మహారాజు కూడా. అయితే మరణించడానికి ఇంకా 7 రోజుల సమయం ఉంది, కాబట్టి ఈ 7 రోజుల్లోనూ ఏం చేయాలి, ఏం చేసినట్టయితే ముక్తి పొందుతాను అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సుఖ మహర్షి అక్కడికి వచ్చాడు. సుఖునికి ఉన్నతమైనటువంటి ఉచితమైనటువంటి ఆసనాన్ని ఇచ్చాడు, గౌరవించాడు, ఆయన పాదాలకు నమస్కారం చేసి ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు ఈ పరీక్షన్ మహారాజు. సుఖయోగీంద్ర, నాకు మరణకాలం ఆసన్నమైంది, ఇంకా 7 రోజులే సమయం ఉంది, నేను ముక్తి పొందాలంటే ఏం చేయాలో నాకు వివరించు. ఈ 7 రోజుల్లో నేను ఏం చేయగలను, ముక్తి ఎలా వస్తుంది అన్నాడు. దీంతో మనకి ప్రథమ స్కందం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ద్వితీయ స్కందం ప్రారంభమవుతూ ఉన్నది. ఈ 2వ స్కందంలో సుఖ మహర్షి చెప్తూ ఉన్నాడు, క్షితిపతి, నీ ప్రశ్న సిద్ధంబు, మంచిది, ఆత్మవేత్తలు మెత్తురు. నువ్వు చాలా మంచి ప్రశ్న వేసావయ్యా, ఆత్మవేత్తలంతా కూడా దీన్ని చాలా గొప్పగా మెచ్చుకుంటారు అని చెప్పాడు. ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సామాన్య మానవులు వీళ్ళంతా కూడా తమ యొక్క పనులలో తాము లీనమైపోయి ఉంటారు. పగటి పూట ధనార్జన, కుటుంబ పోషణ, ఈ విషయాల మీదే ఆసక్తి అనేది కనబరుస్తారు. అలాగే రాత్రిపూట వచ్చి నిద్రపోవటం, స్త్రీ సౌఖ్యం, వీటితోనే కాలం విడబుస్తారు. కాబట్టి ఇక్కడ ఒక్క మాట చూడండి, ఆయన చెప్తూ ఉన్నాడు ఎవరు, సుఖుడు, ఆత్మతత్వాన్ని వాళ్ళు లేశమైన నువ్వు ఎరగక అంగనారతుల నిద్రాసక్తి జమరాత్రిపోవు. అంగనారతుల నిద్రాశక్తి జను రాత్రిపూట అంతా కూడా ఇలా స్త్రీలతో కాలక్షేపం చేసేస్తారు, ఈ సౌఖ్యాలన్నీ కూడా అనుభవిస్తున్నాము అని అనుకుంటారు. ఇక మరి పొగటి పూట సంగతి ఏమిటి, కుటుంబార్థ బుద్ధి అహము, అహము అంటే పొగలు, అహస్సు అంటే పొగలు. ఈ పొగటి పూట అంతా కూడా కుటుంబం కోసం కాలం వెచ్చిస్తారు. ధనార్జన ఎట్లా చేయాలి,
కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఇవే విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. ఇలా పశు కడత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమెల్లా తమకు సత్యమనసు కాపురములు చేసి కడపడ తత్తురు. ఈ లోకంలో కనిపించేవంటి భార్య, బిడ్డలు, మిత్రులు, బంధువులు వీళ్ళే నిత్యము అని అనుకుంటారు. ఈ దేహమే శాశ్వతమైంది అనుకుంటారు. ఈ రకంగా అనుకుంటూ వాళ్ళు కాలం కాస్త వెళ్ళబుస్తూ ఉంటారయ్యా. తమకు తెలిసినదే సత్యము అని భావన చేస్తూ ఉంటారు. అంతే తప్పించి ఆ పరమాత్ముని గురించి ఏమాత్రం కూడా చింతించరు. ఇలాగే కాలాన్ని వ్యర్థం చేసుకుని చివరికి చచ్చిపోతారు. చివరికి ఏమవుతుంది అనే విషయాన్ని ఎప్పుడూ కూడా వీళ్ళు ఆలోచించరు మహారాజా. ఇలాగే జరుగుతూ ఉంటుంది కాబట్టి నువ్వు వీటిని గురించి ఏమీ బాధపడక్కర్లేదు. అందుకని కావున సర్వాత్మకుడు మహావిభుడు విష్ణుడు ఈశుడు అతన్ని ఆకర్ణింపన్ సేవింపన్ వర్ణింపను భావింపను భావ్యుడు. ఓ రాజా, సర్వాత్మకుడైనటువంటి వాడు మోక్ష మార్గంలో మనం పయనించాలి అంటే సర్వాత్మకుడైనటువంటి వాడు, అన్నింటికీ ఆత్మ అయినటువంటి వాడు, మహావైభవం కలిగినటువంటి వాడు, జగదీశ్వరుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువే ఆరాధింపదగినటువంటి వాడు. ఆయన్ని భావించడానికి, సేవించడానికి, వర్ణించడానికి, ఆకర్షించడానికి కూడా తగినటువంటి వాడు ఎవరు అంటే ఆకర్ణించటం అంటే ఆయన యొక్క కథలన్నీ కూడా మనం వింటాం. ఈ పనులన్నీ చేయటానికి ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన్నే మనం ఆయన గురించి ఆలోచించాలి, ఆయన గురించే తలచాలి, ఆయనకే నమస్కారం చేయాలి, ఆయనకే స్తోత్రాలు చేయాలి, ఆయన యొక్క కథలు మాత్రమే వినాలయ్యా. మోక్ష మార్గంలో చరించవలసినటువంటి వాడు చేయవలసిన పని ఇది. నువ్వు ఇప్పుడు అదే పని చేస్తూ ఉన్నావు. జనులకెల్లా శుభము సాంఖ్యయోగము. ఓ మహారాజా, సాంఖ్యయోగము అనేది ఉన్నది కదా, అది అందరికీ కూడా శుభాన్ని చేకూరుస్తుంది. దానివల్ల ధర్మనిష్ట వలన అయినా అంచకాలమునందు హరిచింత చేయుట పుట్టువలక ఫలము భూసురేంద్ర. ఓ రాజా, ఈ సాంఖ్యయోగము అనేది అందరికీ మేలు చేస్తుంది. దానివల్లనే లేదా ధర్మాచరణ అనుకోపోని ఆ ధర్మాచరణ వల్లనే అవసాన కాలంలో శ్రీహరిని చింతించాలి, ఆయన గురించి ఆలోచించాలి. మనం ఈ లోకంలో జన్మించినందుకు ప్రయోజనం ఏమిటి అంటే ఇగో ఇలా చేయటమే ప్రయోజనం అయ్యా. మహారాజా, నేను ఒక మాట చెప్తాను విను. నేనెవరిని? వ్యాస మహర్షి యొక్క కుమారుణ్ణి. ద్వైపాయనుడు నాదు తండ్రి, సాక్షాత్ కృష్ణ ద్వైపాయనుడు వ్యాస మహర్షి నా తండ్రి అయ్యా. ఆయన బ్రహ్మ సమ్మితమైన భాగవతమ్మ పట్టంబు చేయించే ఆ పరబ్రహ్మ యొక్క కథలు కూర్చినటువంటి ఆ భాగవతాన్ని నాతో చదివించాడయ్యా. నేను దాన్ని పూర్తిగా చదివాను, పూర్తిగా చదివాను. అయితే ఈ చదవటం వల్ల ఏమవుతుంది అంటే మోక్ష కామకునకు మోక్షంబు సిద్ధించు, భవభయంబులెల్ల బాసిపోవు. ఓ రాజా, మోక్షం కావాలి అనుకున్నటువంటి వాడి మోక్షం వస్తుంది. భవబంధంబులెల్ల బాసిపోవు అంటే భవసాగరం అంతా కూడా, అంటే ఈ లౌకికమైనటువంటి బంధాలు, వీటినే భవబంధాలు అని అంటాం మనం. ఈ భవబంధాలని కూడా తెగిపోతాయి మహారాజా. అటువంటి భాగవతాన్ని నాతో చదివించాడయ్యా, మా తండ్రి నాతో చదివించాడు. అయితే నువ్వు హరిపాద భక్తుడు ఒకటని చేసి ఎరిగింత వినవయ్యా.
నువ్వు కూడా ఇప్పుడు ఆ విష్ణు భక్తుడివే. కాబట్టి నేను విన్నటువంటి, నేను చదివినటువంటి ఆ భాగవతాన్ని పూర్తిగా నీకు వినిపిస్తాను, నువ్వు వినవలసింది. ఓ మహారాజా, శ్రీహరిని తెలుసుకోకుండా, ఆయన గురించి వినకుండా, ఆయన గురించి ఆలోచించకుండా, ఆయన గురించి మాట్లాడకుండా ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. ఆయన్ని తెలుసుకోకుండా సంసారంలో పడి ఇక్కడ ఉన్నటువంటి ఐహికమైనటువంటి ఈ సుఖాలలో మునిగి తేలుతూ ఉండేటటువంటి అవివేకి ఎవడైతే ఉన్నాడో వాడు ముక్తి పొందడయ్యా. ఎప్పటికీ అతడు అటువంటి వెర్రి వాడు ముక్తిని పొందడు. వాడు సంసార బంధాలలోంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా బయటపడ్డ మహారాజా, ఇది నిజం. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను. ఓ కౌరవేశ్వర, తొలి కట్వాంగుడను విభుండు ఇలా ఏడు దీవుల ఎరుచుండే. కట్వాంగుడు అనే ఒక మహారాజు, కట్వాంగుడు ఆయన పేరు. ఆయన ఈ సమస్త లోకాన్ని కూడా, భూలోకాన్ని, భూమండలాన్ని మొత్తాన్ని కూడా ఏలుతూ ఉన్నాడు. ఆయన బాగా చదువుకున్నటువంటి వాడు, వేద వేదాంగ విదుడు, తత్వవేత్త, అన్ని శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు. అయితే ఒకసారి దేవదానవ సంగ్రామం అనేది జరిగింది. ఆ సమయంలో శక్రాది దివ్యులు సంగ్రామ భూముల ఆ దానవులతో ఓడి వచ్చి ఈయన దగ్గరికి వచ్చారు. దేవదానవ సంగ్రామంలో రాక్షసులు ఓడిపోయారు, దేవతలు ఓడిపోయారు. అలా దేవతలు ఓడిపోయి రాక్షసులతో గెలవలేక ఈ కట్వాంగుడు అనే మహారాజు దగ్గరికి వచ్చి, ఓ మహారాజాను మాకు సహాయం చేయవలసింది అన్నారు. సరే, ఈ రాజు మంచి వీరుడు, సూర్యుడు, మహాపరాక్రమవంతుడు. తన సేనల్ని వెంటబెట్టుకుని దేవలోకానికి వెళ్ళాడు. ఆ దేవలోకం మీదకి యుద్ధానికి వచ్చినటువంటి రాక్షసులందరినీ కూడా సమానం చేశాడు. ఆ దేవలోకాన్ని దేవతలకు ఇప్పించాడు. దేవతలంతా కూడా చాలా సంతోషించారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు ఆ దేవతలంతా కూడా, రాజా నువ్వు చేసినటువంటి సహాయానికి మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం, చాలా గొప్ప పని చేసావు, నీకు వరమిత్తము కోరుకొమ్ము అన్నారు దేవతలు. నీకేదైనా ఒక వరం ఇస్తామయ్యా, నువ్వు కోరుకో, నీకేం కావాలో అన్నారు. ఆ మాట విన్నటువంటి కట్వాంగుడు, ఓ దేవతలారా, మీరు నాకేం వరం ఇక్కర్లేదు, నాకు ఒక్క మాట చెప్పండి. ఏమిటది? జీవిత కాలం బొసెప్పుడు, అది ఏ వరము అన్నాడు. జీవిత కాలం బొసెప్పుడు, అది ఏ వరము నాకు, ఉండుము వరము వల్ల, ఇంకో వరం వద్దు నాకు, నేను ఇంకెంతకాలం బతుకుంటానో చెప్పండి అన్నాడు. సరేను అన్నారు వాళ్ళంతా. ఈయన మొహం చూసి ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు ఈ మహారాజుతో, ఒక ముహూర్తం అంత తడవగలదు ఓ రాజా, నీ జీవితం ఎంతకాలం ఉన్నది అంటే ఇంకా ఒక్క ముహూర్తం మాత్రమే నువ్వు బతుకుతావయ్యా, అంతకన్నా బతకవు అన్నారు. ఆ మాట విన్నటువంటి మహారాజు హతాశుడైపోలేదు, ఆయన ఏ రకంగానూ నిరుత్సాహపడిపోలేదు. ఏమి కాల వెంటనే ఏం చేసి ఏం చేశాడు, భూలోకానికి వచ్చేసాడు. దేవలోకం నుంచి భూలోకానికి వచ్చేసాడు. అలా వచ్చి గిరులంబోలుడు కరులను, హరులను, తన ప్రాణ దైతలేయమని అడి సుందరులను, హితవరులను, బుధవరులను వర్జించి గాఢ వైరాగ్యమునన్. ఆయన దగ్గర ఏనుగులు ఉన్నాయి, అవి సామాన్యమైనవి కావు, ఒకటి పర్వతంతో ఉన్నాయి, పెద్ద పెద్ద ఏనుగులు. అలాగే మంచి బలమైనటువంటి, బలిష్టమైనటువంటి గుర్రాలు. ఆ ఏనుగులను వదిలిపెట్టేశాడు, ఆ గుర్రాలు వదిలిపెట్టేశాడు. ప్రాణదైతమనియడి సుందరులను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటువంటి స్త్రీమూర్తులు, వాళ్ళని కూడా వదిలిపెట్టేశాడు.
హితవరులను బుధవరులను ఆయనకి సలహాలు చెప్పేవాళ్ళు పండితులు వీళ్ళందరినీ కూడా అంటే సర్వస్వాన్ని చేయించేశాడు. ఎందుకు చేయించాడు? గాఢ వైరాగ్యమనన్ ఎలాగో ఆయన ఒక ముహూర్త కాలమే బతుకుతూ ఉన్నాడు. మరి వీళ్ళంతా ఎందుకు? ఇంకా వెళ్ళేప్పుడు ఎవరైనా సరే ఒంటరిగానే పోతాడు తప్పించి ఎవరు వింటరారు కదా. మనం గతంలో చాలా చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం చూడండి. పోయే సమయంలో అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్ర బాంధవాహ సుకృతం దుష్కృతం చేవా గచ్చంత మనగచ్చతి. నువ్వు చేసినటువంటి పాపము పుణ్యము అవేనే నీతో పాటుగా వస్తాయంతే. అంతేగాని అర్ధాగృహే నివర్తంతే, నువ్వు సంపాదించినటువంటి ధనం ఎక్కడే ఉంటుంది అనే పెట్టిలో చాలా భద్రంగా ఉంటుంది. నువ్వు సంపాదించిన ఇల్లు వాకిలి పొలం పుట్ర నగలు నట్ర అన్నీ ఇక్కడే ఉంటాయి. నీ బంధువులు మిత్రులు వీళ్ళంతా శ్మశానం దాకా వస్తారు, అంతకన్నా రారు. మరి నీతో వాడు తోడుగా వచ్చేది ఏమిటి అంటే సుకృతం దుష్కృతం చేయవా గచ్చంత మనగచ్చతి. ఇది ఒకటే మానవుడితో వచ్చేది, అందుకని మిగిలినవన్నీ కూడా వదిలిపెట్టేశాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మానవుడు ఏదైనా కర్మ చేసినప్పుడు ఆ కర్మ ఫలితము వెంటనే వచ్చేస్తుంది. కర్మ చేస్తే చాలు వెంటనే ఫలితం వస్తుంది, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం ఏ కర్మ చేసినా సరే ఆ కర్మకి ఫలితం అనేది వెంటనే వస్తుంది, ఇందులో అనుమానం లేదు. మరి వచ్చి ఏమవుతుంది? అనుభవానికి రాదు, అది నీ దగ్గరే దాగి ఉంటుంది. దాన్ని అపూర్వము అని అంటారు. ఈ కర్మ ఫలితం నీకు వచ్చిందే దాన్ని అపూర్వము అని అంటారు. అది మానవుడి యొక్క హృదయంలోనే ఒక మూల దాగి ఉంటుంది, సూక్ష్మ రూపంలో దాగి ఉంటుంది. నీకు అనుభవించే సమయం వచ్చినప్పుడు అలా దాగి ఉన్నటువంటి ఈ అపూర్వము అనే కర్మ అది కాస్త బయటకు వస్తుంది, అప్పుడు నీకు ఉపయోగపడుతుంది. దాన్నే మనం అదృష్టము అని అంటాం. మనం చూడండి, ఒక దోవలో పెడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి మనం పెడుతూ ఉండగా అనుకోనటువంటి ప్రమాదం జరుగుతుంది. మన పక్కన ఉన్నటువంటి వాడు అలా చచ్చిపోయాడు అంతే, నా ప్రమాదంలో చచ్చిపోయాడు. అటు పక్క వాడు ఇటు పక్క వాడు కూడా చచ్చిపోయాడు, కానీ మనకేం కాల, మనం బాగున్నాం. అప్పుడు మనం చెప్తాను, అదృష్టం అండి నేను బతుకున్నాను, లేకపోతే నేను కూడా పోయేవాడిని అంటారు. అలాగే కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఐదుగురు ఆరుగురు మనుషులు ఉన్నారు కారులో, వాళ్ళ ఒళ్ళో ఒక చిన్న పిల్ల కూడా ఉంది, ఒక పసిపిల్ల 3 నెలల పిల్ల ఉంది. ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలే చూడండి. కారు యాక్సిడెంట్కి గురైంది, కారులో ఉన్న వాళ్ళంతా నుజ్జున్నది అయిపోయారు, అక్కడక్కడే చచ్చిపోయారు. ఆ దెబ్బకి అసలు కారు యొక్క తలుపులు ఊడి అవతల పడ్డాయి. ఆ ఒళ్ళో ఉన్నటువంటి పసిబిడ్డ మాత్రం ఆ అదురుకి ఎగిరి అవతల పడింది. రోడ్డు పక్కన ఉన్నటువంటి గడ్డి తుప్పలు, ఆ గడ్డి తుప్పల్లో పడింది. ఏహి కాల, ఒంటి మీద ఒక్క చుక్క రక్తం కూడా రాల. బెదిరిపోయినటువంటి ఆ పసిపాప కెవ్వు మనం కేకబెట్టి ఏడుస్తూ ఉన్నది తప్పించి ఇంకా ఏమి కాల. అసలు ఏమిటి అంటే అది ఆ పిల్ల అదృష్టం ఉండి ఆ పిల్ల బతికింది అని అంటారు. మనం నిజంగా చెప్పాలంటే అది ఆ పిల్ల అదృష్టము దురదృష్టము భగవంతుడే చెప్పాలి. ఎందుకనంటే అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పటికీ ఆ ప్రమాదంలో నుంచి ఆ పిల్ల బయటపడి బతికింది కాబట్టి అదృష్టం అని అనాలా? కానీ పుట్టి పుట్టంతోనే 3 నెలల్ని తల్లి తండ్రి మా అమ్మ తాత మామయ్యలు బాబాయిలు అందరినీ పోగొట్టుకుంది, అంత చచ్చిపోయారు యాక్సిడెంట్లో, ఒంటరిగా మిగిలిపోయింది. మరి దీన్ని దురదృష్టము అని అంటారా? ఇది భగవంతుడే నిర్ణయించాలి.
కాబట్టి ఇలా ఈ మనతో పాటు వచ్చేది ఏమిటి అంటే కర్మ ఒక్కటే. మనం చేసుకున్నటువంటి ఆ కర్మ కర్మ ఫలితం ఒక్కటే మనకి మనతో పాటు వచ్చేది. అందుకే సుకృతం దుష్కృతం చేయవాక అత్యంత మనకి వచ్చేది. దాన్ని బట్టే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ కారణం చేతనే రాజు ఈ కటువాంగుడు భూలోకానికి వచ్చి ఆయనకు ఉన్నటువంటి ఏనుగులు గుర్రాలు రథాలు అంటే సర్వస్వాన్ని వదిలిపెట్టేశాడు, రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు, సుత్తులు హితులు బుధులు అందరినీ వదిలిపెట్టేశాడు, పూర్తిగా వైరాగ్యాన్ని పొందాడు. ఇలా వైరాగ్యాన్ని పొందినటువంటి వాడై గోవిందనామ కీర్తన గావించి ఈయన నిరంతరము కూడా హరినామస్మరణ చేశాడు. నిరంతరము అంటే ఎంతసేపు, ఇంకా ఆ ముహూర్తం మాత్రం అంతే. ఆ ముహూర్త కాలంలో హరినామస్మరణ చేస్తూ కూర్చున్నాడయ్యా. అలా హరినామస్మరణము చేసి కైవల్యాన్ని పొందాడు. ఎంతసేపట్లో తొలి 2 గడియలలోపన్ పూర్వకాలంలో ఈ కట్వాంగుడు 2 గడియలలోపన్ కైవల్యమును పొందే ఓ మహారాజా, ఆయన కేవలము 2 గడియల సమయంలో కైవల్యాన్ని పొందాడయ్యా అన్నాడు. అంటే ఏమిటి ఇక్కడ, ఆయన 2 గడియల్లోనే ఈ కైవల్యాన్ని పొందాడు, నీకు 7 రోజుల సమయం ఉంది, 1-2 కాదు, మరి ఇంకా నువ్వు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? అది ఇప్పుడు ఇచ్చుకుడు అడుగుతున్నాడు ప్రశ్న. ఇక్కడ మనకు చిన్న అనుమానం వస్తుంది చూడండి, 2 గడియల్లోనే మనకు కైవల్యం అనేది వచ్చేస్తుందా? వస్తుంది, వస్తుంది. ఎలా వస్తుంది? ఇది మళ్ళీ అనుమానం. ఏమండి అట్లా వచ్చేటైతే మేమంతా కూడా ముక్తి పొందేస్తాం కదా, అదేమిటో మార్గం మాకు కూడా చెప్పండి అని. నేను చెప్పక్కర్లేదు, ఇదే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సాందీపుడికి చెప్పాడు. సాందీపుడు అడుగుతాడు, కృష్ణుడిని అడుగుతాడు, ముక్తి పొందే మార్గం ఏమిటో చెప్పు అని. అప్పుడు భగవానుడు చెప్తాడు, అంత్యకాలంలో మానవుడు దేని గురించి అయితే ఆలోచిస్తాడో దాన్నే పొందుతాడు మహాత్మా అని చెప్తాడు. అంత్యకాలంలో మానవుడు దేని గురించి అయితే ఆలోచిస్తాడో దాన్నే పొందుతాడు. అంత్యకాలం అంటే ఏమిటి ఇక్కడ, మరణకాలం. మరణ సమయంలో మానవుడు దేని గురించి అయితే ఆలోచిస్తాడో, ఒకవేళ మానవుడు ధనధాన్యాలను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి, వారి డబ్బులు బాగా సంపాదించాలి అనే కోరిక ఉంది, నాకు ధనం కావాలి ధనం కావాలి ధనం కావాలి అని ఆలోచిస్తున్నాడు, మరుజన్మలో మహా గొప్ప ధనికుడైపోతాడు, 1,000,000,000,000 రూపాయలు సంపాదించేస్తాడు. ఇది సక్రమమా అక్రమమా అని మీరు అడగద్దు, అది అతను చేసినటువంటి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే అతను ఇంకేదైనా పని కనుక చేయాలి అని అనుకుంటే ఆ పని చేస్తాడు. అదే ఇప్పుడు ముక్తి పొందాలి అని అనుకున్నాడు, సాకార బ్రహ్మోపాసన కనుక చేసినట్లయితే ముక్తి పొందుతాడు. అలాగే అంత్య సమయంలో చేయాలి, మరణ సమయంలో సాకార బ్రహ్మను గనక ధ్యానం చేసినట్లయితే అతన్నే ఉపాసన చేసినట్లయితే తప్పనిసరిగా ముక్తి పొందుతాడు. అదే నిరాకార బ్రహ్మను గనక ఉపాసన చేసినట్లయితే ఆ సమయంలో మోక్షాన్ని పొందుతాడు. అందుకే ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, కేవలము 2 గడియలయ్యా అంతకన్నా ఏం లేదు ఓ మహారాజా, ఈ కట్వాంగుడు 2 గడియల లోపన్ కైవల్యమును పొందే, ఆయన ఈ కైవల్యాన్ని పొందాడు, ముక్తిని పొందాడయ్యా, కాబట్టి నీకు ఏ రకమైనటువంటి చింత అవసరం లేదు, నువ్వు 7 రోజుల సమయం ఉన్నది నీకు, కాబట్టి నువ్వు హాయిగా ఆ శ్రీహరిని ధ్యానం చెయ్యి అన్నాడు. శ్రీహరిని ధ్యానం చేయాలి అంటే ఏ రకంగా ధ్యానం చేయాలి
నువ్వు నీ దృష్టి అంతా కూడా ఆయన మీద కేంద్రీకరించవయ్యా అన్నాడు. అంటే ఆయన్నే మనసులో ధారణ చెయ్యి అన్నాడు. నువ్వు కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆ శ్రీహరి యొక్క స్వరూపమే నీ కళ్ళ ముందు కనిపించాలి. నువ్వు అలా చెయ్యి, దాన్నే ధారణ అని అంటారు. ఆ ధారణ చెయ్యి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ మహారాజు గారు మళ్ళీ అడుగుతూ ఉన్నాడు, ధారణ అనేది ఏ క్రియ నిలచును, ధారణకు ఏ రూపము, ఏది ధారణం అనగా, ధారణ పురుషు మనోమల మేరీతి హరించు నాకు ఎరిగింపగదే అని అంటూ ఉన్నాడు. అంటే ఆ ధారణ అంటే ఏమిటి అసలు, ఈ ధారణ అనేది ఎలా చేయాలి, నేను ధారణ ఎలా ఉంటుంది, దాన్ని నేను ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నాకు వివరించాల్సింది అని ఆ సుఖమహర్షిని అడిగాడు. ఇప్పుడు ఆ సుఖమహర్షి చెప్తాడు, చరాచర జగత్తులో ఉన్నదంతా కూడా పరమేశ్వర స్వరూపమేనయ్యా, అంత తప్పించేం లేదు. హరి విశ్వమయము, విశ్వమంతయు హరిమయము. ఒక్కడే మాట గుర్తుపెట్టుకో, హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. ఈ లోకంలో పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, ఆయనకి కాకుండా ఇంకేది కూడా లేదయ్యా. ఈ జగత్తులో ఉన్నవన్నీ కూడా, ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి, చలనం ఉన్నవి చలనం లేనివి, అన్నీ కూడా హరిమయము. జగత్తంతా హరిమయము, విష్ణుమయము. కాబట్టి ఆ హరి అంటే చరాచర జగత్తంతా ఆక్రమించినటువంటి వాడు అని ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క రూపం ఎలా ఉంటుంది, విశ్వరూపము అనేది ఎలా ఉంటుంది అనే మాటను కూడా ఇక్కడ ఈ సుఖ మహర్షి వివరిస్తూ ఉన్నాడు. ఆ విరాట్ పురుషుడు ఎలా ఉంటాడు అంటే, పాదాలు అనేవి ఆయన యొక్క పాదమూలములు, అవి పాతాళ లోకం, ముంగాళ్ళు రసాతలం, చీలమండల మహాచలం, పిక్కలు తలాతలం, మోకాళ్ళు సుతలం, తొడలు అతల విత్తలాలు, నాభి ఆకాశం, వక్షస్థలం నక్షత్రమండలం, కంఠం మహర్లోకం, ముఖం జనోలోకం, లలాటం తపోలోకం, సహస్ర శీర్షములు అవే సత్యలోకం, బాహువులు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు, చెవులే దిక్కులు, శ్రోత్రేంద్రియము అదే శబ్దం, ముక్కు పుటాలు అశ్విని దేవతలు, గంధము అదే గ్రాణేంద్రియం, నోరే అగ్నిహోత్రుడు, కనుపాపలే అంతరిక్షం, కళ్ళు సూర్యుడు, అహోరాత్రములు ఇవి కనురెప్పలు, బ్రహ్మపదం కనుబొమ్మలు, దవడ నీరు, నాలుక రసం, బ్రహ్మరంధ్రం వేదాలు, కోరలే యముడు, దంతాలు మాయ. జగన్మోహనాకారయ్యా ఆయన, ఈ సంసారము అనేటటువంటిదంతా కూడా ఆయన యొక్క కటాక్షం మీద ఆధారపడి ఉంటుంది. పై పెదవి లజ్జ, కింద పెదవి లోభం, స్థానాలు ధర్మం, పృష్టం అదృష్టం, మేడ్రం ప్రజాపతులు, వృష్ణాలు సూర్యచంద్రులు, కడుపే సముద్రం, ఎముకలే కొండలు, నాడులు నదులు, రోమాలు చెట్లు, ఊపిరి వాయువు, గమనం కాలం. ఆయన యొక్క క్రీడ అనేది జీవన కోటి. ఈ జీవకోటి అంతా కూడా ఆయన క్రీడ. ఆయన కుప్పే మేఘాలు, బట్టలు ప్రకృతి, హృదయం ప్రకృతి, మనస్సు చంద్రుడు, విజ్ఞాన శక్తి మహత్తు, అహంకారం రుద్రుడు, గోళ్ళు గుర్రాలు, గోళ్ళు గుర్రాలు, ఏనుగలు, ఒంటెలు, ఇవన్నీ కూడా కటి ప్రదేశం మృగాలు, బుద్ధి స్వయంభవమనువు, నివాసం పురుషుడు, స్వరం
గంధర్వులు, విద్యాధరులు, చారుణులు, అప్సరసలు మొదలైనవన్నీ కూడా. వీర్యమే అసురులు, ముఖం బ్రాహ్మణులు, బాహువులు క్షత్రియులు, తొడలు వైశ్యులు, పాదాలు శూద్రులు, వసువులు, రుద్రులు మొదలైనటువంటి దేవతలంతా కూడా యజ్ఞ క్రియాకలాపాలయ్యా. ఇది ఆ భగవంతుడి యొక్క విశ్వరూపం, స్థూలమైనటువంటి స్వరూపం అది. కాబట్టి ఈ చరాచర జగత్తులో భగవంతుడు వినా, ఆ శ్రీహరి వినా ఇంకా ఏమీ కూడా లేదు. ఈ కారణం చేత ఓ పరీక్షన్ మహారాజా, నువ్వు ఏడు రోజుల లోపల తప్పనిసరిగా ముక్తి పొందుతావు, ఇందులో అనుమానం లేదు అని ఈ భాగవతాన్ని ఆ పరీక్షన్ మహారాజుకు చెబుతూ ఉన్నాడు శుక మహర్షి.